రాష్ట్ర ప్రభుత్వం పద్మశాలి సంక్షేమం కోసం పద్మశాలి బంధు ప్రకటించాలని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు మేకల జయరాములు డిమాండ్ చేశారు. నేడు మెదక్ పట్టణంలోని పద్మశాలి సంఘంలో 2023 సంవత్సర కాలమానంను మున్సిపల్ చైర్మన్ తొడుపునూరు చంద్రపాల్, చేనేత సొసైటీ చైర్మన్ బొద్దుల సంతోష్, కౌన్సిలర్ బొద్దుల కృష్ణ రుక్మిణి, పద్మశాలి జిల్లా అధ్యక్షులు జయరాములు, తుమ్మల లక్ష్మీనారాయణ, నరసింహులు, విశ్వనాథ్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తొడుపునూరు చంద్రపాల్ మాట్లాడుతూ, భోగభాగ్యాలను అందించే భోగి సమస్త జగత్తును క్రాంతినిచ్చే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మెదక్ పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పద్మశాలి నాయకులు బొద్దుల కృష్ణ మాట్లాడుతూ, జిల్లా పద్మశాలి నాయకులకు, చేనేత కార్మికులకు, మా శ్రేయోభిరాశులకు, మిత్రులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు జయరాములు మాట్లాడుతూ, పద్మశాలి కులస్తులకు 2-వీలర్ 4-వీలర్ వాహనాలను పంపిణీ చేయాలని కోరారు. ప్రభుత్వం పద్మశాలి సంఘంను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. మెదక్ మున్సిపల్ చైర్మన్ గారు, జిల్లా అధ్యక్షులు మేక జయరాము గారు, చేనేత సొసైటీ చైర్మన్ బుద్ధుల సంతోష్ గారు, మెదక్ మున్సిపల్ 29వ వార్డు కౌన్సిలర్ బుద్ధుల రుక్మిణి గారు, మరియు మా కులబంధువులు నరసింహన తుమ్మలక్ష్మీనారాయణ గారు, మరియు మా తూప్రాను కులబాంధవులు స్వారి పేరు దయచేసి అందరు కూడా మా పద్మశాలీలు కూడా ఈరోజు మా అజెండా మా క్యాలెండర్ ఆవిష్కరణ జరుపుతున్నందుకు అందరు సంతోషకరంగా ఉంది. ఈరోజు మెదక్లో మన మెదక్ క్యాలెండరు మెదక్ మున్సిపల్ చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొని మా క్యాలెండర్ ఆవిష్కరించినందుకు వారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై పద్మశాలి. ఉపాధ్యక్షులు సోదరుడు విక్షపతి గారు, శెట్టన్న గారు, మెదక్ చైర్మన్ సహకార అధ్యక్షుడు సంతోష్ గారు, నా సహచర కౌన్సిల్ సభ్యుడు, నా మిత్రుడు, నా సోదరుడు కృష్ణ గారు, మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మొత్తం సోదరులంతా కూడా, చేనేత సోదరులంతా కూడా వారందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను మీలో ఒకరిగా ఈరోజు ఆత్మీయంగా పిలిచి పద్మశాలి సంఘం మెదక్ జిల్లా ఒక క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్పంచుకునే అవకాశం కల్పించడానికి మీ అందరి పేరు పేరున ఉద్యోగపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో పద్మశాలిలో ఎన్నో రకాలుగా అవమానాల పాలు, ఆత్మహత్యల పాలు, రకరకాల ఇబ్బందులు పూటగడడం కష్టమైనటువంటి పరిస్థితి. కానీ నేడు పరిస్థితి మారింది, రకరకాల అవకాశాలు పెరిగినాయి. ఈరోజు రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, వృత్తిని మాత్రం వీడలేదు. చాలామంది ఇంకా ఈ వృత్తిలోనే ఉన్నారు. నిజంగా వృత్తిని నమ్ముకొని ఆనాడు నష్టపోయిన వారు ఈరోజు ప్రభుత్వం చేతనిస్తూ ఈరోజు వారందరికీ కూడా పథకాలు కానివ్వండి, పవర్ లూమ్స్ కానివ్వండి, రకరకాల సబ్సిడీలతో గతంలో జరిగిన ఆత్మహత్యలు నివారించి ఈరోజు మరి వ్యాపార పరంగా ఎదిగే విధంగా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తూ ఉంది. మరి రాబో రోజులు ఇంకా పద్మశాలి లైకత పెరగాలి, నిజంగా పద్మశాలి కూడా రాజకీయం ఎదగాలి. ఈరోజు సమాజంలో ఏ ఒక్కరూ రాజకీయం కాదు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల వారు రాజకీయం ఎదగడానికి అవసరం ఉంది. మరి దానికే మరి పద్మశాలల పరంగా మరి ముందుకు వచ్చిన నా సోదరుడు ఇంకా పైకి ఎదగాలి, ఇంకా వారి కుటుంబం కూడా రాజకీయంగా ముందు పోవాలని ఈ సందర్భాన్ని నేను కోరుకుంటూ మరి ప్రభుత్వాన్ని మీ అందరి సమక్షంలో నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏ అవకాశం వచ్చినా పద్మశాలలకు మంచి స్థానం కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మంచి మంచి స్థానాలు కల్పించిండు. ఇంకా రాబోయే రోజుల్లో ఏ అవకాశాలు ఉన్నా మరి పద్మశాలకు ఇచ్చి వారికి చేతనిచ్చి వారికి అండగా ఉండాలని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను వేడుకుంటూ, గౌరవ శాసనసభ పద్మారెడ్డి గారికి, గౌరవ జిల్లా మంత్రివర్గ హరీశ్వర గారికి నేను మనవి చేస్తూ విజ్ఞప్తి చేస్తూ వారిని వేడుకుంటూ రాబోయే రోజుల్లో మీ ఐక్యతకు మీ అందరూ కలిసి తోడ్పాటు అందిస్తామని, ఎప్పుడు మేము ఎన్నంటూ ఉండి ఏ సమస్య మీకున్నా సమస్యలో కీలక పాత్ర పోషించి దాన్ని పరిశీలించే చేసేలాగా అంత ప్రయత్నం చేస్తాను మీ అందరికి తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం ఆహ్వానించిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుస్తాను.